దేవుడు రాయిల లేడు, మీదంతా గుడ్డి నమ్మకమే అని ఎక్కిరిస్తుంటారు కొంతమంది. అందులా పాముని దేవుడు అంటారు. కొట్టి చంపక దానికి గుడి కట్టి పాలు గుడ్లు పెట్టి పూజలు పునస్కారాలు చేస్తారు అని నోరు వారేసుకునేటోళ్ళు ఓ పారి కళ్ళు గడుక్కొని గిజ్జుడురి. అప్పుడు అనురా మాట, కంఠం నల్లన కనగుడ్లెర్రనా, ఆహా నాగన్న ఏమన్నా పడిగి పిన్నిలబడ్డా. మొన్న నడుమ శ్రీశైలం కొండలల్లా లింగం చుట్టూ వేర్చుకోబోయిన పాము ఇగి అలా గిట్ల నాగదేవతల విగ్రహం మీద పడిగిప్పి నిలబడ్డది. పెద్దపల్లి జిల్లా ఓదెలలున్న శంభులింగేశ్వర స్వామి గుళ్ళే పడిగిప్పి గిట్ల దర్శనమిచ్చింది నాగదేవత. ఇగి చూసి దేవుడున్నాడని నీకే ఇంతకంటే ఏం కావాలి, అంత జాగిర్స పెట్టి పోయి ఆడనే నిలబడాలని ఏముంది, ఓం నమ శివాయ అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు భక్తులంతా. పామన్నాక పడిగిప్పుడు పెద్ద ఇచ్చింత్రమా, చుట్టూ జనాలు కానొచ్చే వరకల్లా ఏడ ఎవరు కొట్టి చంపుతారో అన్న భయానికి అట్లా పడిగిప్పి, ఏ నా తెరువు రాకుర్రి వస్తే కాటేస్తా అన్నట్టు అదుంటే మీరేమో దండం పెట్టి కొబ్బరికాయలు కొడుతుర్రు అనుకుంటా ఇవన్నీ నమ్మనోళ్ళు కామెంట్లు చేస్తుర్రు. ఎవరు నమ్మకాలు ఆలయ్యి ఏమంటాం గాని, భక్తి అని దండం పెట్టుకున్నా సరే గాని పాములు గానరాగానే కొట్టి చంపకుండా పట్టుకుపోయేటోళ్ళకు విలిస్తే వాళ్ళేం కాకుండా ఎసుకపోతారు. కాబట్టి ఒట్టొట్టిగా ఆగమై అవి పానాలు తీయకుర్రి, ఏమంటున్నాం? తీసుకొని